ఆదుని నుంచి హజ్ చేయడం కోసం పవిత్ర మక్కాకు వెళ్లిన యాత్రికుడు ముండి రఫీక్ అహ్మద్ మక్కాలో తుదిశ్వాస విడిచారు. జూన్ 9న ఆదుని నుంచి మక్కాకు బయలుదేరిన రఫీక్ అహ్మద్ అక్కడ చురుగ్గా ప్రార్థనలో పాల్గొని ఉమ్రా కూడా పూర్తి చేశారు. జూన్ 16న రాత్రి ఒక్కసారిగా అకస్మాత్తుగా కిందకు పడిపోవడంతో తోటి యాత్రికులు ఆయన్ను మక్కాలోని ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. అనంతరం వారికి తోడుగా ఉండేందుకు వారి కొడుకు షేక్ అహ్మద్ ఓమన్ నుంచి మక్కాకు వెళ్లారు. కొద్ది రోజులకి మెల్లగా కోలుకున్న రఫీక్ అహ్మద్ కు డాక్టర్ల సహాయంతో హస్ కూడా చేపించారు. రఫీక్ అహ్మద్ గారు కోలుకొని క్షేమంగా వస్తారని వారి కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు. కానీ ఈరోజు ఉదయం 26 జూలైన బీపీ లో కావటంతో ఆయన మృతి చెందారు. పవిత్ర మక్కాలో మృతి చెందటం అదృష్టవంతులకి సాధ్యమని మత పెద్దలు తెలిపారు. మక్కా మదీనాలో చనిపోవటం ప్రతి ముస్లిం యొక్క కళ అని అలాంటి మరణం రఫీక్ అహ్మద్ గారికి రావటంతో ఆయనకు దేవుడు స్వర్గంలో ఉన్నంత స్థానం కల్పిస్తాడని మత గురువులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేవుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని పట్టణ ముస్లిం సోదరులు ప్రార్థిస్తున్నారు.